హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మూడోసారి ముచ్చటగా తెరకెక్కబోతున్న సినిమా ఈ డిసెంబర్ నుండి మొదలు కావచ్చు అనేసి ఊహాగానాలు ఉన్నాయి. వీరి కాంబోలో సినిమా ఫైనల్ అయిందనే న్యూస్ తప్ప అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్నడూ ఇవ్వని ఇంటర్వ్యూస్ ఇస్తూ కాస్త బిజీగానే ఉన్నారు. అయితే అల్లు అర్జున్తో సినిమాను మాత్రం ఎక్కడా చెప్పలేదు త్రివిక్రమ్. కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అయినట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కథ మీద కూర్చున్నాడు అనేసి అంటున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్న విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ సినిమా ఒక హిందీ సినిమాకు రీమేక్ అనే టాక్ వినపడుతుంది. ఈ సినిమా నిర్మాణంలో నిర్మాతలుగా ఎవరు అనే కన్ఫ్యూజన్ వల్లనే ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన రావడానికి ఆలస్యం అవుతుంది అనేసి అంటున్నారు. మరి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని, అందులో భాగంగానే అల్లు అర్జున్కి హీరోయిన్ను సెట్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడు అనేసి అంటున్నారు. ఇప్పటికే RX100 బ్యూటీ పాయల్ రాజ్పుత్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్కు జోడీగా కీరా అద్వాని పేరు బలంగా వినపడుతుంది. భరతను నేనుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీరా అద్వాని ఆ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక తాజాగా మరో మెగా హీరో అల్లు అర్జున్ చిత్రంలో కూడా కీరానే హీరోయిన్ అనేసి పేరు వినపడుతుంది. ప్రస్తుతం పాయల్, కీరా అద్వాని పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. మరి త్రివిక్రమ్ కానీ బన్నీ కానీ తమ సినిమా మీద ఒక క్లారిటీ ఇస్తే గానీ వారి కాంబోలో మూవీ మీద ఏర్పడిన సస్పెన్స్ తొలగేలా లేదు. ఇక అల్లు అర్జున్ మూవీ కోసం అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అనేసి ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది అన్న టాక్ టాలీవుడ్లో బలంగా వినపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ను తెలియజేయండి.